రీసెర్చ్ సెంటర్ ఉద్యానం వాసుల కళ. ఉద్యానాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారిపై ఒక శాశ్వత పరిష్కారానికి రీసెర్చ్ జరగాలన్న ఒక మంచి ఆలోచనతో తిత్లీ సమయమునప్పుడు ఇక్కడ దాదాపు 2 వారాలు గడిపిన చంద్రబాబు నాయుడు గారికి మరి రాష్ట్ర వ్యాప్తంగా తిత్లీ గురించి ఫండ్స్ అని వచ్చినప్పుడు ఆయన ఒకటే అన్నారు, పలాసాకి ఫండ్స్ కాదు, ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కావాలి, ఇంతవరకు ఎవరు చేయలేని ఒక రీసెర్చ్ జరగాలి. అంటే ఈరోజు ఉద్యానం వాసుల పరిస్థితి ఎలా తయారైపోయిందంటే ఎప్పుడొచ్చినా ఈ కిడ్నీ సమస్యలు, డయాలసిస్ చేయించుకోవడం, తర్వాత స్టేజ్ గురించి ఎదురు చూడడమే తప్పితే, పెన్షన్ ఎంత వస్తుందని తప్పితే, ఎవరు కూడా ఎందుకు వస్తుంది ఉద్యానం వాసుల్లోనే ఈ జబ్బు ఎక్కువగా తరతరాలుగా పట్టి పీడుస్తుందని ఆలోచన ఎవరు చేయలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారి దృష్టి పెట్టిన తర్వాత దాని మీద అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్పందించి రీసెర్చ్ సెంటర్కి 2018 నవంబర్ 5నే ఇదే పలాసాలో ఈ స్థలాన్ని అప్పుడు సూచించి కలెక్టర్ గారి చేత ఓకే చేయించింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలోని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అన్న పదాన్ని పక్కన పడేసి ఇక్కడ ఒక బిల్డింగ్ అయితే కట్టారు, కానీ ఎక్కడ ఒక్క అడుగైనా ముందుకు పడిందా అని అడుగుతున్నాను. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని కలిసి అప్పటి పూనం మాలకొండయ్య గారు పేరు కూడా ఇక్కడ ఉంది, ఆమెతో ఉన్నప్పుడు కూడా దీని మీద రీసెర్చ్ స్టార్ట్ చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం రూపాయి కూడా ఫండ్ ఇవ్వకపోయినా ఆయనకున్న ఇంట్రెస్ట్ తోని ఫారెన్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇప్పటి వరకు కంటిన్యూ చేశారు. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజు ఆ డాక్టర్స్ అందరినీ మీరు లోపల కలుస్తారు. ఖచ్చితంగా ఇప్పటికే ఒక మంచి న్యూస్ ఏంటంటే కిడ్నీ వ్యాధులు అన్నవి ప్రివెంటబుల్, వాటిని మనం రాకుండా తప్పించుకోవచ్చు. ఒకవేళ సింప్టమ్స్ కనిపించినా కొన్ని మందుల వల్ల మనం ఇబ్బంది లేకుండా ముందుకెళ్లొచ్చు అని ఒక మంచి న్యూస్ చెప్పారు. అయితే ఆ మందులు అన్నవి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ప్రతి పిహెచ్సి ద్వారా ఇవ్వాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. ఏదైనప్పటికీ గవర్నమెంట్ వచ్చిన 4 రోజుల లోపల ఉద్యానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కి మళ్లీ దాని మీద ప్రయత్నాలు, వాటి పరిశోధనలు మొదలవుతున్నందుకు సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి మరియు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఉద్యానం మీద చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. ఆయన ఖచ్చితంగా ఆయన ఈరోజు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి చూస్తున్నారు. ఈ హాస్పిటల్ మీద ఇద్దరు పెద్దల సహకారంతో, ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి సహకారంతో, డాక్టర్ సహకారంతో ఎప్పటి నుంచి దీనికి తాలూకా మొదలు ఏంటి అంతం ఏంటని ఆలోచిస్తున్న ఉద్యానం ప్రజలకి ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఖచ్చితంగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మొదలు అవ్వడంతో పాటు జనాల్లో ఇంకా అవేర్నెస్ తీసుకువెళ్లాలండి. చాలా మంది దేనివల్ల ఇది వస్తుంది అన్నది కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. శుభ్రమైన మంచినీరు అనేది ప్రపంచంలో ప్రతి ఒక్క హక్కు. తరాలు మారుతుండడం వల్ల వాటర్ కంటామినేషన్ అయిపోతుంది. దాని గురించే కుప్పం ప్రాజెక్ట్ ని ఇక్కడ తీసుకొచ్చారు, మీ అందరికీ తెలుసు. కుప్పం ఎక్కడా, పలాస ఎక్కడా, ప్రతి ఒక్కరికి మంచినీరు అందించాలని ప్రాజెక్ట్ తీసుకొస్తే ఈరోజు ఆ మదర్ ప్లాంట్ ఎలా ఉందో, కనీసం మేము 135 ప్లేసుల్లో మొదలు పెడితే ఈరోజు ఎన్ని పనిచేస్తున్నాయి కూడా ఎవరికి తెలియదు. 2 రూపాయలకి 25 లీటర్ల నీళ్లిచ్చే తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ? ఈరోజు వాటి ధరలు పెంచి నిన్న మొన్న ఊర్లకు వెళ్తే దాని ధరలు మళ్లీ 2 రూపాయలకు తగ్గించండి అని మహిళలు అడుగుతున్నారు. ఒక మంచి పరిణామం ఇప్పుడున్న డాక్టర్ సహకారంతో ఎవ్వరికి ఇక్కడ స్వార్థం లేదు. ఉద్యానం కిడ్నీ సమస్యలకి ఒక మూలం, దానికి ఒక పరిష్కారం కనుక్కోవాలని దీంతో ప్రతి ఒక్కరు ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లోనే ఈ టర్మ్లోనే రీసెర్చ్ సెంటర్ ఇక్కడ మొదలవుతుంది. ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకెళ్లాలని తీసుకెళ్తామని మాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ అండి.